करना నేను ఇందాకే చెప్పాను వాగా నేను ఇందాకే చెప్పాను వాగా నేను చెప్తున్నా నేను ముందే చెప్పాను నేను ముందే చెప్పాను నేను ఇందాకే చెప్పాను రైతులకు డబ్బులు పడతాయని చెప్పాను నేను రైతులకు డబ్బులు పడతాయని చెప్పాను ఆగ్రో కూర్చో కూర్చో ఏ పెద్ద బయలుదేరు ఆగా ఆగా పెద్ద బాం పోయి బయలుదేరు पद चेट लेट होती दुपेस्टर अन्नी चेस्तेदेश रईत डबूल दुपा चंद्रबाबुना खजाना खाली पटा निना मोना कुर्ची मत वे वेरे डबूल कट्टा दी इंका डबूल रावाले रेप सोमवार केन्द्र रेल ऐसी మళ్ళీ కొట్టిచేస్తాం మత వారం రోజులు నెక్స్ట్ వీక్ సోమవారం నుంచి వారం రోజులు అందరికి డబ్బులు వస్తాయి పెద్ద బయలుదేరే కబుర్లు చెప్తున్నాం ఏ అడుగుతామండి ఏయ్ ఆగు 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 రగోర్ చెప్పుకోండి మీ మనిషిని నేను మీ ఇంట్లో మనిషిలా పని చేస్తాను పెద్ద బయలుదేరారు మా దగ్గర పని చేస్తున్నాడే అంచేత మీ ఇంట్లో మనిషిలా పని చేస్తాను ప్రతి ఒక్కటి తెచ్చిస్తాను ప్రతి ఒక్కటి అందిస్తాం इव्वाल्सिन डब्बुलु इदे धान्यं कोनुगोलु विषयंलो पसुपु कुंकानिकि डैवर्ट चेसि डब्बंतानु एलुपोयिन घनत मी तंड्रिके दक्कुद्दि खजाना खाली रूपायि लेदु मीरन्नी कूडा पसुपु कुंकानिकि दोसि पेट्टारु मरि जगन मोहन रेड्डी गारु वच्चेटप्पटिकि आ रैतुलु बाधलु चूसि कष्टालु चूसि ఎన్ని అవస్థలు పడ్డామో ఎలా ఇస్తారా అని మేము కూడా ఆందోళన చెందాం కానీ జగన్ మోహన్ రెడ్డి గారు రైతులందరికీ కూడా డబ్బు అరేంజ్ చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డి గారు దక్కుతుంది గుర్తుపెట్టుకోండి మీరు రైతుల్ని ఏ రకంగా హింసించారు అన్ని రకాలుగానూ మీరు హింసించిన వ్యక్తులు మీరు మీ పార్టీ మాకు అధికార మతం ఉంటే ఈ రకంగా ఉండం మేము రైతు బిడ్డలం అధికార మతం ఉన్నది మీకే ఇంచేతంటే ఒక పేడ్ ఆర్టిస్ట్ మా దగ్గర ఎంపీటీసీక పనిచేసి ఏదైతే దుబాయ్కి అమ్మాయిల్ని అక్కడ పనిచేయడానికి పంపిస్తాడో అతన్ని తీసిన మాట్లాడిన దాన్ని పట్టుకుని మీరు మాట్లాడటం నిజంగా మీరు పప్పే పప్పు సుద్దన్నది నిజమైంది ఇది ఎందుకంటే మేము రైతు బిడ్డలం మేము రైతు నుంచి వచ్చాం మీ నాన్న ఏ రకంగా రైతుకి అన్యాయం చేశారో ఎంతమంది ప్రాణాలు తీశారో ఒకసారి తెలుసుకో బషీర్బాగ్ కాల్పుల్లో కరెంటు ఛార్జీలు తగ్గించమంటే అక్కడ మీరు రైతుల్ని పెట్టలు కాల్సినట్టు కాల్చిన ఘనత మీ తండ్రిదే తప్పుద్ది అలాగే కాల్దారుల్లో కాల్పులు రైతుల్ని నిష్కారణంగా పట్టణం పెట్టుకున్న ఘనత మీ తండ్రికే దక్కుద్ది వ్యాపారం దండగా అన్న వ్యక్తి మీ తండ్రి మొన్న లాస్ట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కైకలూరు వచ్చి వ్యాపారం వేస్ట్ ఇండస్ట్రీస్ బెస్ట్ అన్న వ్యక్తి మీ తండ్రి మీరు అన్యాయంగా రైతుల్ని అన్యాయం చేసి ఇన్ని సంవత్సరాల్లో మీ తండ్రి ఎంతో మంది రైతులు ఉసురు పోసుకుని మరణాలు చేసింది మీరే ఆ ఉసురంతా మీకే దక్కుద్ది ఎందుకంటే మేము రైతు కుటుంబాన్ని నుంచి వచ్చిన వాళ్ళం రైతు కష్టాలు తెలుసు మాకు కోత కొయ్యటం తెలుసు కుప్ప నోర్చటం తెలుసు బస్తా మోకాల మీద ఎట్టుకుని ఎగరేసుకుని ఎత్తుకుంటాం తెలుసు మాకు మీరు బీసీల పట్ల ఆళ్ల పట్ల ఎంత అసభ్యకరంగా మారుతాడో మీ తండ్రి తెలుసు తోకలు కత్తిరిస్తానంటాడు తమాషాలు చేస్తున్నారా మీ ఎంత చూస్తానంటాడు మీ తండ్రి ఇటువంటి పరిస్థితుల్లో మేము రైతుల పట్ల ప్రతి ఇంటికి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాం ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి లేకపోతే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి।